గౌరవ నేను ఎన్సిపి అబ్జర్వర్ కర్ణాటక శాసనసభ్యులు కోన్ రెడ్డి గారు అదేవిధంగా యూసిసి అధికార ప్రతినిధులు ప్రతి అబ్జర్వర్ గారు అందరికీ కూడా నమస్కారం. రేపు 30 తారీఖు జరగబోయే ఎన్నికల్లో నేను కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. దాని కొరకు ప్రతిపక్షులు కూడా తెలియపరిచేదేంటే ఈరోజు నేను ఏ కార్యక్రమాలు చేసినా మీకు చెప్పదలుచుకున్నాను. శాసనసభ్యులు మా ప్రభుత్వం కానీ గౌరవనీయులు ఎన్సిపి అబ్జర్వర్ కర్ణాటక శాసనసభ్యులు కోన్ రెడ్డి గారు అదేవిధంగా యూసిసి అధికార ప్రతినిధులు ప్రతి అబ్జర్వర్ గారు సంజయ్ గారు తెలుసుకున్నందుకు కూడా నమస్కారం. రేపు 30 తారీఖు జరగబోయే ఎన్నికల్లో నేను కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. దాని కొరకు ప్రతిపక్షులు కూడా తెలియపరిచేది ఏంటంటే ఈరోజు నేను ఏ కార్యక్రమాలు చేసినా మీకు చెప్పదలుచుకున్నాను. శాసనసభ్యులు మా ప్రభుత్వం కానీ నేను యువశక్తి యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను. తెలంగాణలో ఉద్యోగాలు మస్తు ఇచ్చారంట కదా, మీకు వచ్చిందా? అందులో డౌటే లేదు. ఆడ బర్రెని అడుగుతున్నాడు చూడు, ఆడు ఎంటెక్. అగో వెనకాల గొర్రెని తీసుకోతుంది చూడు, వాడు ఎంఏ. జోకా? మా బతుకులే జోకులా. జాబులు లేవు, కష్టపడి పరీక్షలు రాస్తుంటే దగ్గరుండి పేపర్ లీకులు చేస్తున్నారు. మా ఏజ్ బార్ అయిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తున్నారు, నో జాబ్ నో హోప్. హోప్ కోసం మీ లైఫ్ కోసం మరి మీరేం చేస్తారు? దేశమంతా ఉద్యోగాలు ఇప్పించిన మోడీకే ఓటేస్తారు. బీజేపీ జెండా సకల జనులకు అండా.